అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల లిస్టు చూసి అధికారులు షాక్ అవుతున్నారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు 45 పేజీల రిమాండ్ రిపోర్టును తయారు చేయగా అందులో సంచలన విషయాలను వెల్లడించారు. 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లను సేకరించిన ఏసీబీ కేవలం వాచ్లు, పట్టు చీరలే 8.26 కోట్ల వరకు ఉంటాయని చెప్తున్నారు. ఇక అతని మొత్తం ఆస్తుల విలువ దాదాపు 500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో 200కు పైగా ఖరీదైన పట్టు చీరలను, 120 వాచ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో అత్యంత ఖరీదైన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ రోలెక్స్, రాడో, ఫాజిల్, టీషర్ట్ వాచ్లు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వాచ్ల విలువ దాదాపు 32 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 30కి పైగా ఆపిల్ ఫోన్స్, 31 ఆపిల్ ట్యాబ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాచ్లు, మొబైల్ ఫోన్లు, ఇంట్లోని వస్తువులు అన్నీ కలిపి 8.26 కోట్లు ఉన్నట్టు చెప్తున్నారు. ఇక అతని ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 5.5 కేజీల వెండి గుర్తించామని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో 3 విల్లాలు, 3 ఫ్లాట్లు, హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 90 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కలవకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23, జనగామలో 24 ఎకరాలు గుర్తించినట్టు అధికారులు చెప్తున్నారు. ఇక బినామీ పేర్లతో మరో 60 కోట్లకు పైన ఆస్తులు గుర్తించామని చెప్తున్నారు. గతేడాది కూడా హైదరాబాద్ శివారులో ఎకరం 2 లక్షలు చొప్పున కొనుగోలు చేశాడు. అయితే హైదరాబాద్ శివారులో ఎకరం కనీసం 3 కోట్లు పలుకుతుంటే బాలకృష్ణ మాత్రం 2 లక్షలకు ఎలా కొన్నాడనే అంశం ఆరాధిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.